యాదగిరి భోనగిరి జిల్లా యాదగిరిగుట్టకు అతి దగ్గరలో మల్లాపురం నుండి సైతాపురు గ్రామానికి వెళ్లే మార్గంలో వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో ఉన్న స్వామి బోధానంద గోసేవ ఆశ్రమంలో గౌరవ డాక్టరేట్ గోసేవ పునీత అవార్డు గోల్డ్ స్టార్ అవార్డు గ్రహీత శ్రీ బోధానందగిరి స్వామి గత 6 ఏళ్లుగా 38 గోవులతో గోసేవ ఆశ్రమమును నడిపిస్తున్నారు. ఇప్పటివరకు చాలా గోవులను ఎవరైనా రైతు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి వ్యాపార పనులు చేసుకోవడానికి గోవులను రైతులకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణం వల్ల లాక్ డౌన్ ఉండటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆశ్రమానికి అందే సహాయం వస్తు రూపంలో గాని ధన సహాయం గాని అందడం లేదని ఆశ్రమానికి కూడా చాలా మంది రాలేకపోతున్నారని తెలిపారు. ఆశ్రమాన్ని సందర్శించడానికి గోవులను సందర్శించడానికి ఇతరులు ఎవరు ముందుకు రావడం లేదని స్వామిజీ పేర్కొన్నారు. ఆశ్రమానికి వచ్చే ఇతరుల నుండి వచ్చే వనరులు రాక గోవుల పోషణ భారంగా మారిందని పశుగ్రాసం కొనుగోలు చేయలేకపోతున్నామని ఎవరైనా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని స్వామిజీ పేర్కొన్నారు. మూగ జీవాల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని కోరుతున్నారు. ఆశ్రమంలో మరోవైపు అక్కడే కొంతమంది వృద్ధులతో చేయూతగా వృద్ధాశ్రమం కూడా నడుపుతున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆశ్రమ సందర్శనకు దాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆశ్రమంకు వచ్చే నిధులు కూడా రాక అటు గోవుల పోషణకు వృద్ధులకు ఆకలి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆశ్రమ వృద్ధులు వాపోతున్నారు. ఎవరైనా దాతల సహాయంతో పశుగ్రాసం పశువులకు కల్పించాలని వృద్ధాశ్రమం నడపడానికి ఆర్థిక భారంగా ఉందని దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. స్వామి బోధానందగిరి అండి, ఒక 38 గోవులతో సైదాపూర్ విలేజ్ లో యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి సైదాపూర్ విలేజ్ సైదాపూర్ వీరభద్ర టెంపుల్ దగ్గర ఉండేటువంటి ఒక గోశాలను నడుపుతూ ఉన్నాము. ఆ గోశాలకు నేను చైర్మన్గా నడుపుతున్నామండి గత 6 ఇయర్స్గా. ఈ 6 ఇయర్స్ నుంచి కూడా కొంచెం లోటు బడ్జెట్ ఉన్నా మేము దాన్ని సరి చేసుకుంటానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. తప్పితే ఎవరిని డోనర్స్ చేసేవారు డోనర్స్ కోసం ప్రయత్నించలేదు, స్పాన్సర్ చేయమని అర్థించలేదు. ఈ కరోనా వ్యాధి ప్రబలటం చేత ఈ లాక్డౌన్ వల్ల ప్రజలు ఎవరు కూడా రావటానికి వీల్లేని పరిస్థితి, గోవులకి సహకరించేదానికి లేదు. తర్వాత మేము చేసేటువంటి మూలిక వైద్యము ఆస్ట్రాలజర్ కనుక వాటి వల్ల వచ్చే మా సొంత మై గోసేవ ఆశ్రమ్ ఈజ్ మెయింటైన్డ్ బై మై పేరెంటల్ ప్రాపర్టీ అండ్ మై హార్డ్ వర్క్ అండి. ఎవరూ సహకారం లేదని నేను నిస్సందేహంగా చెప్పగలను. అన్ అసిస్టెడ్ అన్ ఎయిడెడ్ బై నన్ అనమాట. అంచేత ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో చేతులు జోడించి మాకు సహాయపడండి, గోమాతలను కాపాడమని, మా ఆశ్రమాన్ని కొలాప్స్ అయిపోకుండా పరిరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దాతలు పెద్ద మనసుతో మాకు సహకారం అందించమని ప్రార్థన అండి. నమస్కారం. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ గోశాలు నిర్వహిస్తున్నారు, వారికి అనేక ఇబ్బందుల వల్ల ఇక్కడ ఆశ్రమం నిర్వహించాలంటే అతి కష్టంగా ఉన్నది. ఈ సందర్భంగా దాత అనేక మంది దాతలు కూడా సహకరించి గోశాల నిర్వహణకు ప్లస్ ఈ యొక్క పశుగ్రాసం కానీ దానా కానీ ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క గోశాలకు సహకరించాలని చెప్పి పెద్ద మనసుతో సహకరించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పరంగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి తమ యొక్క చేతులను అందించి ఈ యొక్క ఆశ్రమాన్ని మనము మనకు ముఖ్యమైనది. ఇప్పుడు ముక్కోటి దేవతలకు నిలవైన గోశాలను మనం కాపాడుకోవాలని చెప్పి శ్రీరామ్, మేము ఈ వృద్ధులాశ్రమంలో గత 15 సంవత్సరాల నుంచి ఇచ్చటనే ఉంటున్నాము. ఈ లాక్డౌన్ వల్ల మా తల్లులు మేము అందరం కలిసి ఇళ్ళకెళ్ళాము, ఇళ్ళకెళ్ళి రాలేకపోయాము. ఈ లాక్డౌన్ వల్ల మా గోమాత తల్లు ఒక 36 గోమాత తల్లులు ఉన్నారు, మేమున్నాము, వృద్ధులు ఉన్నాము. దాతలుగా మీరు ఎవరైనా మమ్మల్ని సహకరిస్తారని, పెద్ద మనసుతో మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100885521 9100885